ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అందుకు తగ్గట్టుగానే ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఉత్సవాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలు మనతో మాట్లాడింది విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఉత్సవాలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవ మహోత్సవం ప్రారంభమైంది. అన్ని ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తూ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అలాగే మనకు అన్ని క్యూ లైన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఉచితం కావచ్చు, 300, 1000 కావచ్చు, అలాగే 1800 కావచ్చు. అలాగే మనకు సాంప్రదాయబద్ధంగా మనం ఏదైతే ఒక గంట సేపు అంతరాలయం పెట్టామో ఆ అంతరాలయ కార్యక్రమం సంబంధించి ధర్మకర్త కుటుంబం కానీ, దాతలు కానీ, అలాగే పీఠం వారు కానీ, జుడీషియల్ వారు కానీ దర్శనం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. 4:45 ఆ టైంలో మనము మొత్తం ఇక్కడ అంతరాలయం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకుంటే సుమారుగా 180 ప్లేస్లో వాటర్ ఉంది, వాటర్ అన్ని కూడా ఏర్పాటు చేశాము. అలాగే అన్ని క్యూలైన్లు కూడా బిగినింగ్లో మీరు గమనిస్తే స్కానర్ ఉన్నాయి, అలాగే టికెట్లు కూడా చించి వేస్తున్నారు. సో మనకి ఎక్కడ రీసైక్లింగ్ జరగకూడదనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను అదృష్టవశాత్తు వర్షం కూడా పడడం వల్ల మనకు మంచి వాతావరణం సహకరిస్తూ ఉంది. అండ్ పబ్లిక్ మేము కూడా కనీసం 1.3 నుంచి 1.5 లక్షల మేరకు డివోటీస్ రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. సుమారు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఎంతవరకు కూడా దర్శనం అనేది కొనసాగుతూ ఉంటుంది? అండి, మనం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 3-4 మార్పులు చేయడం జరిగింది. మొదటగా అంతరాలయం దర్శనం రద్దు చేయడం జరిగింది, అలాగే టికెట్స్ లిమిట్ చేశాం. సపోజ్ మీకు 1,500 రూపాయల టికెట్ కేవలం 5,000 ప్రింట్ చేశాం, అలాగే 1,000 రూపాయల టికెట్లు 15,000 మాత్రమే ప్రింట్ చేశాం. దేని ప్రతిదానికి హోలోగ్రామ్ పెట్టాము, రీసైకిల్ కాకుండా ప్రతి చోట స్కానర్లు పెట్టాము, అలాగే టికెట్ టీరింగ్ పెట్టాము, డబ్బాలు పెట్టాము, ఎక్కడ కూడా ఒక టికెట్ పొరపాటు కూడా బయటకు పోయేదానికి లేదు. నేను ఇది కాకుండా వాటర్ పాయింట్లు చాలా ఎక్కువగా పెంచేశాను, బటర్మిల్క్ పాయింట్స్, అలాగే మీరు వెహికల్స్ ప్రాబ్లం లేకుండా పార్కింగ్ ప్లేస్ పెంచాము. అలాగే మీకు టోయింగ్ వెహికల్స్ పొరపాటున ఏదైనా ఒక వెహికల్ ఏదైనా ఆగిపోతే కూడా 6 ప్లేసుల్లో టోయింగ్ వెహికల్స్ పెట్టాము. అలాగే మొత్తం మనం సుమారుగా వాడుతున్న 120 వెహికల్స్ కూడా అంటూ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాం. సేఫ్టీలో డ్రైవర్లు కూడా మనము ఆర్టీఓలు అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సహాయంతో వాళ్ళని పైకి మూవ్ చేస్తున్నాం. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం, ఇంక్లూడింగ్ మెడికల్ క్యాంప్స్ 15 పెట్టాము ఈసారి. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు, ఎంతవరకు దర్శనం కొనసాగే అవకాశం ఉంది? 1.3 to 1.5 lakhs అనుకుంటున్నామండి. వాతావరణం చాలా బాగా అనుకూలిస్తూ ఉంది, ఇంకా ఎక్కువ రావచ్చు. బట్ బై గాడ్స్ గ్రేస్ మీ అందరి సహకారంతో ప్రాపర్గా ఏర్పాట్లు చేశాము. దిస్ విల్ కంటిన్యూ టిల్ ది లాస్ట్ మినిట్. ఒకవేళ క్రౌడ్ పెరిగినా కూడా వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎస్, అందుకోసమే కదా మనం ఇప్పుడు 1,500 టికెట్లు ఆల్మోస్ట్ 10,000 తగ్గించేసాం. సామాన్య భక్తుల కోటా పెరిగిపోయింది. అండ్ వాళ్ళందరూ సపోజ్ మనకి 1,500, 1,000 రూపాయలు కానీ ఖాళీ అయితే కూడా ఆ సామాన్య భక్తుల్ని మళ్ళీ 300, 1,000, 1,800 కూడా మేము కన్వర్ట్ చేస్తాం. చేసేసి ఆ విధంగా కూడా మూవ్ చేస్తాం. సో ఏ విధంగా సామాన్య భక్తులు ఇంకా పెరుగుతారు, ప్లస్ మీరు షాడో చూసుకుంటే 6.5 కిలోమీటర్లు మేరకు మీకు క్యూ లైన్లు వేయడము, ఒక దశలో 30,000 మంది ఒకసారి కంటైన్ చేయొచ్చు నీడలో, ఆ విధంగా కూడా ఏర్పాటు చేసాం. వేడి దృష్టిలో పెట్టుకొని మీరు గమనిస్తే పెయింట్ కూడా వేసాం, టోటల్గా రిఫ్లెక్టివ్ పెయింట్, తర్వాత కూల్ పెయింట్ వేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇది ప్రస్తుతానికి సామాన్య భక్తులు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. క్రౌడ్ పెరిగినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులు 100% వచ్చి స్వామివారిని అతి తక్కువ సమయంలోనే విజయవంతంగా దర్శనం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో చందు, నేషనల్